ननादढ़का नवपंचवार उधर्तुकाम सनकादिशुद्धान एतद्विमर्शे शिवसूत्रजार अइवुण अर्लुक् एओं ऐ औच हयवरट लण् जमगणनम झभञ् घड़धश जबगड़दश खफ छठ थ शशसर हल इति चतुर्दश माहेश्वराणि सूत्राणि नन्दिकेश्वरगारिकान्तर्गतप्रामाणिकश्लोकः रुदता कुत एव सा पुनः रुदता कुत एव सा पुनः रुदता एव सा पुनः भवता नानुमृतापि लक्ष्यते भवता नानुमृतापि लभ्यते भवतानानुमृतापि लभ्यते परलोकजुषां स्वकर्मभिः परलोकजुषां स्वकर्मभिः परललोकजुषा स्वकर्म गिन्न पथा भिन्न गिन्न पथा देशना गिन्न पथा देशना अपशोकमनाः कुटुम्बिनीम् अपशोकमनाः कुटुम्बिनीम् अपशोकमनाः कुटुम्बिनीम् अनुगृह्णीष्व निवापदत्तिभिः अनुगृह्णीष्व निवापदत्तिभिः अनुगृह्णीष्व निवापदत्तिभिः स्वजनाश्रु किलातिसन्ततम् स्वजनाश्रु किलाति सन्ततम् स्वजनाश्रु किलाति सन्ततम् दहति प्रेतमिति प्रचक्षते दहति प्रेतमिति प्रचक्षते దహతి ప్రేతమితి ఎనభై ఐదు శ్లోకం రఘువశిమహాకాయుష్టమసర్గ రుదత సా పునఃవతనుమృత పిలభ్యే పరలోకూషాంశు కర్మ గతయో భిన్నపథి దేహీనా వశిష్ఠువారు తన శిష్యుడి ద్వారా పంపించిన సందేశంలో భాగమే ఈ శ్లోకం కూడా రుదత సా పునఃవతనుమృత పిలభ్యే పరలోకజుషాస్వకర్మభ గతయో భిన్నపథి పదవిభాగ రదత ప్రథమం కుతీయ తృతీయం సా చతునః పంచమం షష్టం నా సప్తమం అనుమృత అష్టమం అపీ నవమం లభ్య దశమం పరలోకజుషా ఏకాదశం स्वकर्म भी द्वादश गतयोदश भिन्नपथ चतुर्दश ही पंचदश देहिना षोडश षोडशपदी अय श्लोक पुनः पिगणयाम रुदता प्रथम कुतः द्वितीय एव तृतीय सा चतुर्थ पुनः पंचम भवता ष्ठम न सप्तम अनुमृता అష్టమం అపి నవమం లభ్యతే దశమం పరలోకజుషా ఏకాదశం స్వర్మభి ద్వాదశం త్రయోదశం భిన్నపథా చతుర్దశం హి పంచదశం దేహినాం షోడశం షోడశపదీ అయ శ్లోక అనంతరవిక్రమ రుదత భవత సా లభ్యతే ప్రథమాంశ

పునర్నరభ్యతే ద్వితీయ వాక్యం పరలోకజుషాం దేహీనా గతయ స్వకర్మభి భిన్నపథాహి భిన్ భిన్నపథా హి భిన్నపథాహి తృతీయాంశం మూడో వాక్యం అద్భుతంగా మూడు వాక్యాల్లో వశిష్ఠుల వారి సందేశం అద్భుతంగా వినిపిస్తుంది పాంచభౌతిక జీవులు పాంచభౌతిక శరీరం కలిగిన పాంచభౌతిక దేహం కలిగిన జీవుల జీవులన్నీ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ధర్మం సహజం ఒకవేళ వాడిని విడిచిపె ఇక్కడ ఉండలేక వాడితో పాటు అనుగమనం అంటే సహగమనం చేసిన చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ లోకాల్లో వీళ్ళని కలుసుకుంటారని కానీ వాడితో కలిసి ఉంటారని కానీ నమ్మకం ఎక్కడుంది జరగనే జరగదు ఇది ఒక రంగస్థలం ఈ రంగస్థలంలో నటులు కలిసి నటిస్తున్నారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దారి వాళ్ళదే వాళ్ళ మధ్య సంబంధాలు ఉంటాయా రంగస్థలంలో భార్యాభర్తులుగా ప్రేసిప్రులుగా నటించారు అది సహజంగా వాళ్ళ బంధుత్వం కాదు బాంధవ్యం కాదు నటన వరకే అందుకనే జీవితం అంతా ఒక రంగస్థలం భగవంతుడు సూత్రధారుడు అత్త అద్భుతమైన వాస్తవాన్ని వశిష్ఠులు వారు అద్భుతంగా శిష్యుడి చేత సందేశంగా పంపించి అతను ఓదార్చారు రుదత భవత సా కొత లభ్యతే రుదత దుఃఖిస్తూ ఉన్నటువంటి రోధిస్తూ ఉన్నటువంటి ఏడుస్తూ ఉన్నటువంటి భవతా నీచేత సా ఆమె ఇందుమతీదేవి కొత్త ఏవా ఎక్కడి నుంచి లభ్యతే లభిస్తుంది నువ్వు ఏడుస్తున్నావయ్యా నీ భార్య కోసం ఆవిడ వస్తుందా నీకు లభిస్తుందా ఇది మొదటి వాక్యం అనుమృత అపి భవత పునర్న లభ్యతే అనుమృత అపి అనుసరించి మరణించిన నీ చేత నువ్వు కలిగినటువంటి ఆవిడ అంటే ఆమె వెంట నీవు కూడా మరణించి ఆవిడ వెంట అనుకుంటే అలాంటి భావత నీ చేత తొమ్మిది మళ్ళీ పొందబడదు నువ్వు ఎక్కడ కలుసుకుంటావు అండి అక్కడ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుస్తుంది నీకు ఎలా తెలుస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన జీవులు ఎక్కడికి ఎడుతున్నారో తెలియదు ఎక్కడికిడుతున్నారో వాళ్ళకే తెలియదు మనకేం తెలుస్తుంది అదే విషయాన్ని మూడో వాక్యాలే చెప్తున్నారు ఆయన పరలోకజుషాం దేహినాం గతయ స్వకర్మభి భిన్నపథాహి పరలోక జుషాం పరలోకాన్ని పొందేటటువంటి వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత వెళ్ళే లోకాన్ని పరలోకాలే భూలోకమే మన మనలోకం మిగతా లోకాలని పరలోకాలే ఇతర లోకాలే అలాంటి ఇతర లోకాలను పొందేటటువంటి దేహినాం మానవుల యొక్క గతయ మార్గాలు అలాగే గమ్యస్థానాలు సో కర్మభి వారి వారి యొక్క పుణ్యపాప కర్మల యొక్క ఫలితం చేత ఫిన్నప వేరువేరుగా ఉంటాయి కదా పుణ్యం వాళ్ళు స్వర్గానికి పెడతారు పాపం చేసుకున్నవాళ్ళు నరకాలకు పెడతారు ఎవరు ఏ మార్గంలో పెడతారో ఏందరుస్తుంది ఒకవాడు పుణ్యలోకాలకు వెళ్ళినా అందరూ ఒక లోకానికి వెళ్ళాలనే ఉంది కొంతమంది భోగ లోకానికి వెళ్ళొచ్చు కొంతమంది మహర్ లోకానికి వెళ్ళొచ్చు ఇంకో కొంతమంది జనలోకానికి వెళ్ళచ్చు ఇంకొక కొంతమంది తప్పు లోకానికి వెళ్ళొచ్చు కొంతమంది సాక్షాత్తు సత్యలోకానికే వెళ్ళొచ్చు అలాగే మరికొందరు మిగతా లోకాలకు వెళ్ళొచ్చు అతల సుతల తరాతల రసాతల మహాతల పాతాళాలు ఎన్నో ఉన్నాయి చతుర్దశ ఎవరు ఎవరుతారో ఏం తెస్తుంది ఒక అద్భుతమైన వాస్తవాన్ని ఆవిష్కరించారు ఇక్కడ మహాకవి కాళిదాసు రుద్రతా భవత ఏడుస్తూనే నీచేత స ఆమె కొత్త ఏవో లభ్యతే ఎక్కడి నుంచి దొరుకుతుంది ఎక్కడి నుంచి లభిస్తుంది లభించదు అనుమృత ఆపి ఆమె వెంట మరణి మరణిస్తుంటుంది భవతాని నీ చేత పునర్నా మళ్ళీ పొందబడదు మళ్ళీ నువ్వు ఆమె వెంట ఆవిడ ఓడిపోయింది కదా నువ్వు కూడా మన సహజ సహగమనం చేస్తే ఆవి ఆవిడ నువ్వు కూడా మరణించి ఆవిడతో పాటు పెడతా అనుకుంటే నీకు ఎక్కడ కనిపిస్తుంది అక్కడ ఆ లోకంలో ఏ లోకంలో విడిందో నీకేం తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆవిడ విడిందో తెలియదు కదా అందుకని అద్భుతమైనటువంటి సందేశించవరు చెప్పారు పరలోక జిష్టం పరలోకాలకు వెళ్ళేటటువంటి దేహిన మానవులకు గత గమ్యస్థానాలు స్వకర్మభి వాళ్ళు చేసుకుని కర్మల చేత పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ వాటి యొక్క ఫలితముల చేత భిన్న పథాహి వేరువేరు మార్గాలు ఉంటాయి కదా ఎంత అద్భుతమైన సందేశం ఉంది నువ్వు ఏడిస్తే ఆవిడెక్కడి నుంచి వస్తుందయ్యా ఒకవాడు నువ్వు ఆమె వెంట పెడతావు మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తావు ఆవిడలాగానే పోనీ దీనికి దొరుకుతుందా అక్కడ ఎందుకు దొరకదు అంటే పరలోకానికి వెళ్ళే మానవుల గమ్యస్థానాలు వేరువేరుగా ఉంటాయి నువ్వు సహగమనం చేయదలిచినా అది సిద్ధించదు ఆమె ఏ ఏదారి విడిందో ఏ లోకానికి విడిందో ఆవిడికే తెలియదు అని నీ ప్రయత్నాలన్నీ వ్యర్థ ప్రయత్నాలు అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని వశిష్ఠులు వారు శిష్యుడితో పంపించారు ఇదాని ఆకాంక్ష నా లభ్యతే పొందబడదు నా లభ్యతే పొందబడదు కేనా ఎవరి చేత భవతా నీచేత కథం అయినా ఎటువంటి వాడు ఎడివి అడువాడు అడివి ఇక్కడ ఎటువంటి వాడైనా అనుమృత అప్ప అనుసరించి విడినా కూడా నా లభ్యతే కా ఎవరు సా ఆమె ఇంకా లభ్యతే అనే ధాతు కూడా లభ్యతే లభిస్తుంది లభిస్తుందా కుత ఎవరు లభ్యతే ఎక్కడికి లభిస్తుంది కా ఎవరు సా ఆమె ఇందుమతిదేవి కేనా ఎవరి చేత భవతా నీ చేత భవతా కథంభూతేన నువ్వు ఎటువంటి వాడివి వృధత్త దుఃఖిస్తున్నావు దుఃఖిస్తున్నట్టు నీ చేత అనంతరం భిన్న పథా వేరువేరు మార్గాలున్నాయి కేశం ఎవరికి దేహినాం మానవులకు కథంభూతనం ఎటువంటి వాళ్ళు పరలోకజుష్ం పరలోకానికి వెళ్ళేవాళ్ళు కాహ ఏమిటవి గతయ గమ్యస్థానాలు కైహి ఏటి చేత స్వకర్మీ వారి వారి కర్మల చేత పునః పరిగణయా నభ్యతే పొందబడదు కా ఎవరు సా ఆమె కవరు చేత చేత కథం ఏ విధంగా పునః మళ్ళీ పునర్న లభ్యతే మళ్ళీ పొందబడదు స కథంభూత అనుమృత కేన ఎవరి చేత భవతా నీచేత కథంభూతే నేను ఎటువంటి వాడు ఎటువంటి వాడు నువ్వు అనుమృత అనుసరించి నిచేత తర్వాత లభ్యతే లభిస్తుందా కొత్త లభ్యతే ఎక్కడికి లభిస్తుంది ప్రశ్న కేనా ఎవరి చేత భవతా నీచేత కథంభూతన ఎటువంటి వాడి చేత వృధత దుఃఖించేవాడి చేత కా ఎవరు సా ఆమె ఇంకా చివరి ఆకాంక్ష భిన్న పథాహి వేరువేరుగా మార్గా వేరువేరు మార్గాలు కలిగినవి కాహ ఏమిటవి గతయ గమ్యస్థానాలు కేశాం ఎవరి యొక్క దేహినాం మానవుల యొక్క కథంభూతనం ఎటువంటి వాళ్ళు వాళ్ళు పరలోకృష్ం ఇతర లోకాలకు వెళ్ళేవాళ్ళు కై వేడుచేత స్వర్మభై వారి వారి కర్మరచేత అద్భుతమైన ఆకాంక్ష ఇదనీ శబ్దరు రుదత తకారాంత తకారాంతపు తృతీయకచరంత రుదత రుదద్భ్యాం తకారాంత తకారాంతః పుల్లింగ తృతీయకచరంత రుదత చెప్పాము కదా తర్ కు రావాలి శ్లోకాలు శ్లోకంలో శబ్దరూపా చూడాలి రోదత తకారాంతపునుగా తృతీయగోచరంత రోదత రోదృద్భి కుత అవ్యయం ఏవ అవ్యయం కుతయ ఎక్కడి నుంచి సా ఆమె దారాంత్రింగ తే తా పునః అవ్యయం మళ్ళీ భవత తకారాంతపునుగా తృతీయగోచరంతా भवता भवद्भ्यां भवद्भिः न निषेधार्थकम् अव्ययम् लेदु कादु अनुमृता अकारान्तः पुल्लिङ्गः तृतीयकुचनान्तः तकारान्तः पुल्लिङ्गः तृतीयकुचनान्तः अनुमृता अनुवृद्भ्याम् अनुवृद्भिः अपि अव्ययं कोडा लभ्यते आत्मनेपद वर्तमाने लट् प्रथमपुरुष एकवचनातः लभ्यते लभ्येते लभ्यन्ते परलोकजुषां सकारांतपुलिंग षष्ठी बहुवचना परलोकदुष परलोकदुषो परलोकदुषा स्वकर्म भी नकारातपुलिंग तृतीय बहुवचना स्वकर्मण स्वकर्मभ्या स्वकर्म भी गतय इकारातस्त्रीलिंग प्रथमा बहुवचना गति गति गतय भिन्नपथा अकारातस्त आकारातस्त्रीलिंग प्रथमा बहुवचना भिन्नपथ भिन्नपथे भिन्नपथा

స్వజనాశ్రు కిలాతి సంతతం దహతి ప్రేతమితి ప్రచక్షతే మరణించిన వాళ్లకు బ్రతికి ఉన్నవాడు చేయవలసినట్టి ఉత్తర క్రియల గురించి అద్భుతంగా మహాకవి కాళిదాసు ఆవిష్కరించాడు ఈ శ్లోకంలో వశిష్ఠులవారి ఉపదేశం అపశోకమనా కుటుంబిని అనుగృహీష్వ నివాపదత్తిభి స్వజనాశ్రుకిలా తిసంతతం దహతి ప్రేతమితి ప్రచక్షతే పదా ఇప్పుడు మనకు పదవిభాగ అపశోకమన ప్రథమం కుటుంబిని ద్వితీయం అనుగృహీష్వ తృతీయం నివాపదతిభి చతుర్థం స్వజనాశ్రు పంచమం కిలా షష్టం దహతి అష్టమం ప్రేతం నవమం ఇతి దశమం ప్రచక్షే ఏకాదశం ఏకాదశపపది అయ శ్లోకరిగణ అపశోకమన ప్రథమం కుటుంబిని ద్వితీయం అనుగృణీవ తృతీయం దివాపదతి చతుర్థం స్వజనాశ్రు పంచమం ఖిలా షం అతిసంతత సప్తమం దహతి అష్టమం ప్రేత నవమం ఇ దశమం ప్రచక్ష ఏకాదశపపదీ అన్వయక్రమ ఏకాదశపది అ్లోక ఈ శ్లోకంలో పదకొండు పదాలని అనంతరం అన్వయక్రమ అపశోకమనా కుటుంబిని నివాపదత్తిభి అనుగృణీష్వ ప్రథమాంశం ప్రథమాంశ అతి సంతతం స్వజనాశ్రు ప్రేతం దహతి ఇది ప్రచక్షతే కిలా ద్వితీయాంశ రెండు అంశాలు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ధార్మిక అంశాలు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటివి గరుడ పురాణాలి లాంటి వాటిలో కూడా అద్భుతంగా చెప్పారు అటువంటి వాస్తవమైన విషయాన్ని వశిష్ఠుల వారు అద్భుతంగా శిష్యుడి ద్వారా అజమహారాజుకు తెలియజేస్తున్నారు మహాకవి కాళిదాసు అత్యద్భుతమైన అంతిమ సంస్కార విశేషాలను చాలా గొప్పగా ఆవిష్కరించారు అపశోకమనాహ మనా కుటుంబిని నివాపదత్తిభి అనుగృహీష్వ ఇది మొదటి వాక్యం అతి సంతతం స్వజనాశ్రు ప్రేతం దహతీతి ప్రత్యక్షతేకిల రెండవ వాక్యం అద్భుతమైన ధర్మశాస్త్ర విషయం చెప్పారు ఇక్కడ పదార్థోక్తి అపశోక మనహ అపశోకమనాహ దుఃఖాన్ని తొలగించుకున్నవాడవై కుటుంబిని నీ గృహిణిని నీ భార్యను నివాపదత్తిభి నివాపాంజలి చేత అంటే పిండోదకా దానముల చేత అనుగృహిణీష్వ అనుగ్రహించు అంటే నీ భార్యకు తిలోదకలేవు నువ్వులు నీడతో తర్పణాలు చెయ్యి అది నీ ధర్మము ఇది ఒక మొదటి వాక్యం అతి సంతతం అతిగా అత్యంతం అవిచ్ఛిన్నంగా ఒక క్షణం విరామం లేకుండా స్వజనాశ్రు బంధువుల యొక్క కన్నీళ్ళు ఒక క్షణం కూడా విరామం లేకుండా బంధు ఆ పోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ అలాగే ఏడుస్తూ ఏడుస్తూ కన్నీడు గారుస్తూ ఉంటే ఏమవుతుంది చూసినా అటువంటి స్వజనాశ్రు బా ఆత్మబంధువుల కన్నీరు ప్రేతం ఈ దేహాన్ని విడిచిపెట్టిన వాడిని దహతీది కాల్చేస్తుంది అంటే బాధిస్తుంది ఆ కన్నీళ్లు బాధిస్తాయి వాళ్ళను ఇది ప్రత్యక్షతలా చెప్తుంటారు కదా ధర్మశాస్త్రం చెప్తుంది కదా అంతే నువ్వు నీ భార్యకు తర్పణాలు ఇవి వచ్చేసాయి అది నీ కర్తవ్యం అలా ఏడుస్తూ కూర్చుంటావు అనుకో నీ భార్య ఆత్మ బాధపడుతుంది ఆ యాతన శరీరం ఇంకా యాతన పడుతుంది నువ్వెందుకు అలా చేస్తావు అని చెప్పాడు వశిష్ఠుడు శిష్యుల వారి ద్వారా శిష్యుడి ద్వారా అపశోక దుఃఖం పోగొట్టుకున్న వాడవై దుఃఖము తొలగిన మనసు గలవాడవై అని అర్థం కుటుంబిని నీ కుటుంబ స్త్రీని ఆ కుటుంబాన్ని పోషించేది కుటుంబాన్ని కుటుంబం కలిగిన వాడు కుటుంబీ అదే అయితే కుటుంబిని అవుతుంది నీ కుటుంబిని అంటే నీ గృహిణి నీ ధర్మపత్ని ఆమెను నివాపద నివాప దత్తిభి నివాప అంటే పిండోదకం తర్పణం నువ్వులు నీళ్ళతో కలిపిన నీళ్ళని నివాప అంటారు దత్తిభి అలాంటి వాటి వాటిని ఇవ్వడం చేత పిండోదకాది దానముల చేత ఉదకదానం పిండదానం పిండ ప్రధానం తిలోదకాది ప్రధానం తేలోదగక ప్రధానం ఇలాంటి వాటి చేత అనుగ్రహణీష్వ అనుగ్రహించు నీ భార్య నువ్వు అనుగ్రహించు వాడికి సంతోషం కలిగదేవి నువ్వు తర్పణాలు ఇచ్చావు పిండ ప్రదానాలు చేస్తావు తర్పణాలు ఇచ్చావు ఆవిడ సంతోషిస్తుంది ఆవిడ ఆత్మ అది నువ్వు తిగసర పని అంతేగాని అతి సంతతం స్వజనాశ్రు నిర్విరామంగా స్వజనాశ్రు బంధువుల యొక్క కందిడ్లు అలా వస్తుంటే అంటే అతిగా ఏడుస్తూ అతిగా కందిడుగా వస్తూ ఉంటే ఆ ప్రేతం ప్రయితం ప్రకృష్టంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినవాడు ఎవరు పాంచభూదయ దేహాన్ని విడిచిపెట్టుండి యాతనా శరీరం అటువంటి ఆ ప్రేతాన్ని దహతి ఇది కాల్చిస్తుందని బాధిస్తుందని ప్రత్యక్షతే ఇలా చెప్తూ ఉంటారు కదా చెప్పబడుతుంది కదా అని అర్థం ఇక్కడ విశేషుడు యాజ్ఞవల్క్య స్మృతి విశేషం చెప్పారు యాజ్ఞవల్క్య స్మృతి ధర్మశాస్త్రం అని చెప్పారంటే శ్లేష్మ శృబంధు విర్ముక్తం ప్రేతో భుక్తేయతో వశ అతో నరోదిత్యం హి క్రియా కార్య స్వశక్తిత అద్భుతమైన ధర్మశాస్త్ర విషయం శ్లేష్మాశ్రుబంధు విర్ముక్తం ప్రేతో భుంక్తే యతో వశ అతో నరోదిత్యం హి క్రియాకార్య స్వశక్తి స్వశక్తిత మరణించినటువంటి వ్యక్తి స్వర్గం చేరుతాడా నరకం చేరుతాడా తర్వాత విషయం ముందు పాంచభౌతిక శరీరంలోని యాతనా శరీరం పైకి వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళ కోసం బంధువులు విడిచే కన్నీరు అది ఎలా ఉంటుందంటే యాతనా శరీరానికి చాలా చాలా బాధ కలిగిస్తుంది యథాశక్తిగా అంత్యక్రియలు పిండోరకాయలు చేయడం వల్ల ఆ యాతనా శరీరం సంతోషిస్తుంది అందుచేత నువ్వు అనవసరంగా ఆవిడ కోసం ఏడవకు ఏడుస్తూ కూర్చుంటే ఆవిడ ఆత్మ బాధపడుతుంది తిరుగుకలు ఇండ ప్రధాన చేయి ఆవిడ సంతోషిస్తుంది అని వశిష్ఠ మహర్షి తన శిష్యుడి చేత సందేశం పంపించాడు కాడిద సమూహి అద్భుతమైన విషయాన్ని మనకు ధర్మశాస్త్ర విషయాన్ని సందేశంగా చెప్పారు శ్లోకంలో ఇదానీ ఆకాంక్ష అనుగృహీష్వ ఇది ధాతురూపం కహ ఎవరు త్వం నీవు ఇది అత్యాహారం నువ్వు అనుగ్రహించు ఎవరిని కుటుంబినీ భార్యను కథంభుతో ఎటువంటి వాడవై అపశోకమన శోకాన్ని తొలగించుకున్నవాడవై కైహి వేటి చేత నివాపద తిభి తిరోధకాల చేత తర్వాత దహతి కారుస్తుంది బాధిస్తుంది కిమ్ ఏది స్వజనాశ్రు బంధుజనుల కన్నీరు కం ఎవరిని ప్రేతం ప్రేతమును కథం ఏ విధంగా అతి సంతతం ఎల్లవెళ్ళ తర్వాత ప్రత్యక్షతే చెప్పబడుతోంది కథం ఏ విధంగా ఇది ఈ విధంగా ఇక్కడ మూడు ధాతు రూపాయలని అనుగృహీష్వ దహతి ఆకాంక్షం ఆకాంక్ష అనుగృహీష్వ అనుగ్రహించు కహ ఎవరు త్వం నీవు ఇది అధ్యాహారం కాం ఎవరినీ కుటుంబినీం గృహిణిని కథంభూత ఎటువంటి వాడవై అవశో అపశోకమన శోకాన్ని తొలగించుకున్నవాడవై కైహి వేటి చేత నివాపదత్తిభి తిరోధకాలతో తరాత దహతికిలా దహిస్తుందట బాధిస్తుందట కిమ్ ఏది స్వజనాసురు బంధుజనుల కన్నీరు కథం ఏ విధంగా అతి సంతతం అసురు అసురు కథంభూతం ఎటువంటిది ఆ కన్నీరు ఎటువంటిది అతి సంతతం అతిగా ఏర్పడేది కం ఎవరిని ప్రేతం ప్రేతమును ప్రచక్షతే కిం ప్రతక్షతే ఏమని చెప్పబడుతోంది ఇది ఈ విధంగా ఇది ప్రచక్షతే అనంతరం శబ్దరూపా అపశోక సకారాంత సకారాంతపుణిగా ప్రథమై గోచన అపశోక మన అశోక మనసౌ అపశోక మనసౌ అపశోకమనస వేధ శబ్దోత్ వేదా వేధసో వేధస తద్వత్ అపశోకమనా అపశోకమనసౌ అపశోకమనస కుటుంబి ఈాంత స్త్రీలింగం ద్వితీయకచనా కుటుంబిం కుటుంబి కుటుంబి గౌరీ శబ్దవత్ ద్వితీయకచనా ఈాంతీలింగం అనుగృహీష్ అను ఉపసర్గ గృహీష్ రూపం గ్రహ ఉపాదానే ఉపాదానేస్మా ఆత్మనేపద యుద్ధాధ్యాయ శిశు లోటు మధ్యం పురుష గ్రహోపాదనేస్మాత్ ఆత్మనేపది యుధ్యాధ్యాయ శిశు లోటు మధ్యం పురుష ఏకవచనంత అనుగృహీష్వ అనుగృహాధాం అనుగృహీధ్వం రూపాలు కొంచెం మారి ఉంటాయి జాగ్రత్తగా పరిశీలించాలి అనుగృహ ఏకవచనం అనుగృహణాం ద్వివచనం అనుగృహేధ్వం బహువచనం అనుగృణీష్వ ఏకవచనం అనుగృణాథాన్ ద్వచనం అనుగృహీధ్వం బహువచనం అనంతరం నివాపదత్తిభి జలై అనేది అధ్యాహారం అది జలం నపంసకృంగం కనుక ఇది కూడా నపంసగ్రంగా చెప్పాలి ఇకారాంత నపూంసకృంగ తృతీయ బహువచనా నివాపదత్న నివాపదత్తిభ్యాం నివాపదత్తిభి స్వజనాశ్రు ఉకారాంత నపూంసగ్రంగ ప్రథమే గచరంత స్వజనాశ్రు స్వజనాశ్రుణీ స్వజనాశ్రూణీ మధు మధుని మధుని తద్వత్ నపూంసగ్రంగ స్వజనాశ్రు స్వజన స్వజనాశ్రుణీ స్వజనాశ్రూణి ఉకారాంత నపంసగృంగ ప్రథమ గచరంతల అట కిల అంటే ఆట అర్థం పరోక్షంగా చెప్పేది ఇది అవ్యయం అతి సంతతం ఇది కూడా అవ్యయం మిక్కిలి ఎక్కువ అని అర్థం దహతి వర్తమానైనట్టు ప్రథమ పురుష పరథమే పద ప్రథమైనా దహతి దహత దహంతి ప్రేతం అకారంత నపూంసకలింగ ద్వితీయకు చిరాధ ప్రేతం ప్రేతే ప్రేతాణి లేదా పుమ్మింగ చెప్తే పుమ్మింగ నపంసంగా చెప్పారు ప్రేతం అర్థ ప్రేతం అనేదానికి ఈ లింగభేదం ఉంటుంది కనుక నాపు చెప్పచ్చు ప్రేతం ప్రేతే ప్రేత అవ్యయం అని ప్రత్యక్షతే ఆత్మనేపద వర్తమాన ప్రథమ పుష్ ఏవన తా ప్రచక్ష ప్రచక్షేతే ప్రచక్ష అనంతరం శ్లోకపునశ్చరణం అపశోకమనాక అనుగృహీష్వ నివాపదత్తిభి స్వజనాశ్రుకిలాతి సంతతం తహతి ప్రేతమితి ప్రచక్షతే కార్యక్రమే श्वः सप्ताशीति तमश्लोकस्य तथैव अष्टाशीति तमश्लोकस्य छेणं करवामहे सर्वेभ्यः वाल्मीकि व्यास कालिदास आदिनां दिव्यानुग्रहं प्राप्तोस्तु शुभं भवतु स्वस्ति तन्वं मंतरिक्षपण कामरसिंहशङ्कु भेताळे भट्टघटकर परकालिदासाः ख्यातो বরাहमिहिरोन् रूपते सभायाम् రత్నానివై వరరుచీర్ణవ విక్రమశాళసేన కవి విరచిత భోజ ప్రబంధాత్ స్వీకృత అయం శ్లోకం భావం భల్లాళసేనుడు అనే కవి రచించినటువంటి భోజ ప్రబంధం అనే ఒక కావ్యంలో ఉన్నటువంటి ప్రామాణిక శ్లోకం ఇది ఈ శ్లోకం ఆధారంగా మనం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనే పేరుతో తొమ్మిది మంది కవులు ఉండేవారిని వారిలో కాళిదాస్ మహాకవి ఒకరు అని మనం తెలుసుకోవచ్చు ఆ నవరత్నాలు అనే తొమ్మిది మంది కవులలో ఎవరెవరంటే వాడంతా ధన్వంతరి క్షపణకుడు అమరసింహుడు శంకుభట్టు భేతాళ భటుడు ఘటకర్పరుడు కాళిదాసు వరాహమిహరుడు వరరుచి ఈ తొమ్మిది మందిని మనం నవరత్నాలు అనే పేరుతో అంటుంటాం విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి మహాకవులు ఇందులో నవరత్నాల్లో కాళిదాస్ మహాకవి ఒక ప్రసిద్ధమైనటువంటి కవి అటువంటి కాళిదాస్ మహాకవి రచించినటువంటి ఈ రఘువంశ మహాకావ్యాన్ని మనం అధ్యయనం చేయటం మనందరి యొక్క అదృష్టం విశేషమైనటువంటి పుణ్యఫలం